లైఫ్ గురించి అందరికి తెలిసిన విషయమే బట్ మీ డైట్ గురించి అడగకపోతే నన్ను చంపేస్తారు ఎప్పటి నుంచి చూసినా ఇట్లానే ఉంటున్నారు బాను గారు సిక్స్టీ లో కూడా స్కిన్ కి వ్రింకిల్స్ లేవు ఏం మెయింటైన్ చేస్తున్నారు ఒకసారి ఆడియన్స్ కు చెప్తే ఆడియన్స్ మెయిన్ చెప్పేది ఏంటంటే మీ మనసు బాగా మెయింటైన్ చేయండి కామ్ క్రోధ మధు లోబుకి జబ్ లగి మన్మే కాన్ తబ్ లగి పండిత్ మూర్ఖ దోవు ఏక సమాన్ కబీర్ గారు రాస్తుంది అందుకనే ఈ ఇంకోటి చూసి ఏర్చపడడం లేకపోతే ఇలాంటి చెడు దేశాలు మనసులో ఉండడం ఇవన్నీ కొంచెం దూరంగా పెట్టండి అఫ్ కోర్స్ ఎవ్రీబడి హ్యాస్ గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ హిమ్ బట్ ప్రెస్ డౌన్ ది బ్యాడ్ టు టెన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ గుడ్నెస్ మీలో ఉందనుకోండి టెన్ పర్సెంట్ డిజైన్ కౌంట్ బికాస్ అందరికీ కొన్ని కొన్ని డిజైర్లు ఉంటాయి ఆ డిజైర్స్ మీరు తీర్చుకోండి దిస్ నథింగ్ రాంగ్ అండ్ దట్ బట్ బీన్ యూర్ లిమిట్స్ ఫస్ట్ వన్ థింగ్ బేసిక్ కంపాషన్ ఫర్ పీపుల్ వితౌట్ లవ్ అండ్ అఫెక్షన్ లైఫ్ ఇస్ నథింగ్ ఓకే అట్ ద సేమ్ టైం డైట్ ప్లాన్ అంటే ఏం చెప్తారు అన్ని లిమిట్లు తినండి మీ వయసుకు ప్రకారం మీరు తినాలి ఇప్పుడు చిన్నప్పుడు ఎక్కువ అన ఇంత బిర్యానీ తినొచ్చు అరిగిపోతుంది కెపాసిటీ ఉంది కానీ రాను రాని ఈ మిషన్ కూడా కొట్టుకుని 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 అన్నీ యాక్టివ్ తగ్గిపోతాయి ఇప్పుడు కార్ లాగే కొత్తగా కొన్ని కొత్త సంవత్సరం నూట డెబ్బై కిలోమీటర్ల స్పీడ్లో అవుతుంది పది సంవత్సరాలు తర్వాత అది నూట యాభై ఆరు గిట్లు గిడ్డు గిడ్ గిడ్డ అంటుంది బెంచారు సో ఇప్పుడు చిన్న చిన్నప్పుడు ఈ వయసులో టీనేజ్ వయసులో ఇంత బిర్యానీ తిన్నవాళ్ళు ఇప్పుడు అరవై ఏళ్ళు వయసులో ఇంత బిర్యానీ ఇంకా కొంచెం తినాలని అనిపిస్తుంది ఆప్ చేసేయండి ఓకే దీనికి నాకు ఈ దీనికి నాకు గురువు ఎవరంటే అక్కినే నాగేశ్వరరావు గారు ఓకే బహదూరు బాట సార్ షూటింగ్ టైంలో నేను సుహాసిని సుమలత ముగ్గురు భోంచేస్తున్నాను నాగేశ్వరరావు గారు అప్పుడే భోజనం ఇక ఇంటికి వెళ్తూ సార్ మీరు కూడా మాత్రం భోంచే కదా సార్ అంటే లేదు లేదు అక్కడ అన్నపూర్ణ ఇస్ వెయిటింగ్ ఫర్ మీ ఇంటికి భోంచేస్తున్నాను ఓకే సార్ వెళ్ళిపోయారు ఈ లోపల చూస్తే నేను సుమలతో బోన్ వాళ్ళు లేచి వెళ్ళిపోయారు నేను ఇంకా తింటున్నాను ఈ లోపల గారు వచ్చారు వెళ్ళే బాణాలు బాగా లాగిస్తున్నావు వెళ్ళి నువ్వు ఇంటికి బోన్ వచ్చేసరి ఇంకా తింటున్నావు అంటే సార్ సూపర్గా ఉంది సార్ వాళ్ళ ఫుడ్ ఫెంటాస్టీ ఐటమ్స్ ఫుల్గా వచ్చినా సార్ నో దట్ ఇస్ బ్యాడ్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూర్ హెల్త్ హండ్రెడ్ పర్సెంట్ ఆకులు ఉంటే అరవై పర్సెంట్ వచ్చినా నలభై పర్సెంట్ ఆకలి కడుపులో ఉంచుకో యాజ్ లాంగ్ యువర్ యాజ్ లాంగ్ యాజ్ యువర్ హంగ్రీ యువర్ హెల్దీ అని వెళ్ళిపోయారు లోపల ఓకే నేను ఇప్పుడు ఇప్పుడే ఎవరైనా ఏదైనా చెప్తే ఆలోచిస్తాను ఎందుకు ఈ అన్నారు తర్వాత ఒక రెండు ఏళ్ళ తర్వాత అప్పుడు నాకు అర్థమైంది అప్పుడు బా డిస్కవరీ ఛానల్స్ ఏమైనా లేవు డిస్కవరీ ఛానల్లో చూస్తుంటే పులి సార్లు వేటలో ఏడు సార్లు వేట ఆడితే ఏడు సార్లు ఫెయిలియర్ అయిపోతుంది ఎనిమిదో వేట తొమ్మిదో వేటకో తను అనుకున్న దాన్ని పట్టు జింకన్న దాన్ని పట్టుకుంటుంది సో ఆకలి ఉండాలి కడుపులో నేను సాధించాలి అనుకుంటే ఆకలి ఆ తప్పున ఉంటే అది మనం సాధించవచ్చు దుప్పిని పట్టుకోవాలంటే అలా పరిగెత్తు తప్పును దుప్పిలు పెట్టేస్తుంది ఏది పెద పులు కానీ చేతు కానీ సో ఆకలి ఉండేంత వరకు ఆకలి లేదనుకో లాగా పులు వద్ద అసలు పడిపోయి ఉంటుంది పక్కన జంతువుతున్నా కూడా దాన్ని ఏం చేయదు అది సో జీవితంలో ఆకలి అనేది ముఖ్యం ఏ డాక్టర్ దీనికి వెళ్ళినా సరే మీకు ఆకలి వస్తుందా అని అడుగుతారు ఆకలి లేదంటే సంథింగ్ రాంగ్ అవుతీ సో ఆల్వేస్ లిమిట్లో తినండి పొద్దునే లేవగానే ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగండి ఒక ఇరవై నిమిషాల తర్వాత ఏదైనా రెండు పళ్ళు ఒక కమలా కమలాపండు కానీ లేకపోతే కమలాపండు పండు కానీ లేకపోతే కమలాపండు దానిమ్మ కాయ కానీ ఏదో తినండి తర్వాత టిఫిన్ లైట్గా ఒకటో రెండు ఇడ్లీలు లేకపోతే ఒకటో రెండు పెసరెట్లు మధ్యాహ్నం భోజనానికి కంపల్సరీగా వెజిటబుల్స్ అన్ని కోసి కాలీఫ్లవరు అది క్యాబేజీ అవి రెండు ఉడకబెట్టి ఉప్పు కారం వేసుకుని తింటే జీవితంలో క్యాన్సర్ హార్ట్ అటాక్ రాదు ఈ రెండు చేసుకుని తర్వాత కేర క్యారెట్స్ తర్వాత అది ఉల్లిపాయ అది పక్కన పెట్టుకుని అవి ఎక్కువ పెట్టుకుని అన్నం ఇంత తినండి ఎందుకంటే అన్నం ఎక్కువ తింటే మత్తు వస్తుంది మత్తు వస్తే నిద్ర వస్తుంది నిద్ర వస్తే పని చేయలేం సో అన్నం తక్కువ రాగి ముద్ద రాగి ముద్ద ఎంత తింటే అంత మంచిది ఇది మా అమ్మ చెప్పిన సూత్రం నాకు అది అదే పాటిస్తున్నాను దేవుడు దేవులే ఇప్పుడు దాకా ఏదో అలా అది అప్పుడు చెప్పాను ఆవు పచ్చి అనేది అసలు ఆవు నెయ్యి గాని ఆవు పచ్చి కానీ కొబ్బరి నూనె కానీ కొబ్బరి నూనె అంటే మామూలు పారాషన్ కొబ్బరి నూనె కాదు ఇది కంప్లీట్ మా చెక్కలో తీసిన కొబ్బరి నూనె ఫ్రెష్ తీసిన తర్వాత అసలు హెల్త్ ఎక్కడో ఉంటుంది తర్వాత ఆందం ఆందం ఉంటుంది కదా అది అది ఒక అర స్పూన్ అర స్పూన్ వంటలు వేసుకుంటే మంచిది ఓకే డైజెషన్ అన్నింటికి బ్యూటిఫుల్గా ఉంటుంది ఇవన్నీ కానీ ఎంతమంది ఫాలో చేస్తారు వినడం వరకు ఆవు పొద్దున పొద్దున్నేసి మీకు ఒక తోతే మీకు ఎంత ఫ్రీగా ఉంటుందంటే మీ బాడీ అంతా అది బాడీలో ఉంటే టాక్సిన్స్ అన్ని తీసేస్తుంది యువర్ బాడీ విల్ బికమ్ ప్యూర్ వన్స్ యువర్ బాడీ ప్యూర్ యో యువర్ బాడీ మైండ్ అండ్ సోల్ విల్ బికమ్ ప్యూర్ అండ్ వన్స్ యువర్ టోటలీ ప్యూర్ యువర్ థింకింగ్ విల్ బి టోటలీ డిఫరెంట్ విల్ ల్ స్టార్ట్ లవింగ్ పీపుల్ హేట్ వీళ్ళు హేట్ తగ్గిపోతుంది వీళ్ళు ఈగో తగ్గిపోతుంది మంచి వ్యక్తిగా మంచి అద్భుతమైన వ్యక్తిగా మీ తయారవుతారు సో లెట్స్ ట్రై ఫర్ దట్ అంటే నేను మంచి వ్యక్తి అద్భుతమైన వ్యక్తి అనడం లేదు నేను కూడా దానికోసం ట్రై చేస్తున్నాను సో యూల్ ట్రై లాంగ్ ట్రైట్ కదా ఆల్ ట్రైట్ లవ్ ఇచ్చేదా సో మీరు కూడా మళ్ళీ తెలుగులో సెకండ్ ఇన్నింగ్స్ మధ్యలోనే ఆపేశారు సెకండ్ ఇంగ్స్ అయిపోయింది థర్డ్ ఇన్నింగ్ థర్డ్ ఇన్నింగ్స్ థర్డ్ ఇన్నింగ్స్కి వచ్చారు కాబట్టి మళ్ళీ అగైన్ యూ హ్యావ్ టు రాక్ ద సిలో స్క్రీన్ నో యాజ్ లాంగ్ యాజ్ ఐ హావ్ బ్రెత్ ఇన్ మై చెస్ట్ యాజ్ లాంగ్ యాజ్ ఐ టిల్ మై లాస్ట్ బ్రెత్ ఐ లైక్ టు బీ ఇన్ ఫిల్మ్స్ ఎందుకంటే జనానికి అప్పుడప్పుడు కల్పించి ఏదో ఒక మంచి మంచి చెప్తూ ఉండాలి మంచి చేస్తూ ఉండాలి జనంతో రచలు ఉండాలంటే సినిమాలో కనపడితేనే అప్పుడు జనం లేకపోతే ఇది కొత్త నీరు వచ్చే కొద్దీ పాత నీళ్ళు కొట్టుకుపోతూ ఉంటుంది అంటే డైరెక్టర్స్ ఒక తప్పు అనుకోవచ్చా అంటే సెకండ్ ఇన్నింగ్స్ లో ఒక రాజమౌళి లాంటి వ్యక్తితో చేసిన భానుచంద్ర గారు అగైన్ మనం పిలిస్తే రెమ్యునరేషన్ ఏమన్నా ఎక్కువ అడుగుతారా లేకపోతే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుందా క్యారెక్టర్ గురించి ఇలా అనుకుని ఏమన్నా మీకు అవకాశాలు తక్కువ ఇస్తున్నారా అనేది అర్థం కావట్లేదు దర్శకులకు వచ్చి ఈ క్యారెక్టర్కి పలానా వ్యక్తి సూట్ అవుతుందా లేకపోతే ఈ క్యారెక్టర్కి పలాన కొత్త వాళ్ళ చేస్తే బాగుంటుందో వాళ్ళకి ఎన్నో థాట్స్ ఉంటాయి ది విల్ సో మెనీ రీజన్స్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లేకపోతే ఇది మలాల ఆర్టిస్ట్ అనుకుంటే లేకపోతే హిందీ ఆర్టిస్ట్స్కుంటే హిందీ వాళ్ళు చూస్తారు హిందీలో లబ్ చేస్తే అని లాట్ ఆఫ్ క్యాల్క్యులేషన్స్ ఉండేసారి అందుకని ఒకటే ఒక సినిమాలో ఆ క్యారెక్టర్ పని చేసిన ప్రతి సినిమాకి పిల్లలని రూల్ లేదు రిజల్ని నేను అలా కూడా సార్ నెక్స్ట్ పిక్చర్ ఎంత మంచి సార్ ఈ పిక్చర్ కంప్లీట్ చేయండి సార్ నెక్స్ట్ పిక్చర్ గురించి ఆ సో ఒక మనం పిలిచిన అతనే ప్రతి సినిమాకి పిల్లలని రూల్ లేదు అండ్ ఇట్స్ నాట్ ఇన్ క్యారెక్టర్ ఆల్సో క్యారెక్టర్ సూట్ అవ్వాలి అందులో ఆ క్యారెక్టర్ ఈ బాను చింత చేస్తేనే బాగుంటుంది అనుకోండి తప్పుడే నన్నే వచ్చి అప్లోడ్ చేస్తాను అలా చాలామంది ఇప్పుడు ఈ మన హిట్ సినిమాలో విక్ష విక్షన్ బాస్ గారు ఎందుకు నా దగ్గరికి వచ్చాడు అది ఎవరు మన నాని నా నాని ప్రొడ్యూసర్గా శైలు శైలి కొను వచ్చి చెన్నైకి వచ్చి నాకు కథ చెప్పి కథ ఉండాలి నేను చెప్పాను సూపర్గా ఉంది ఫ్యాంటాస్టిక్గా ఉంది నేరేషన్ అంటే అవును నన్నే ఎందుకు వచ్చావు చెన్నైకి వచ్చి చెప్పి నన్ను ఎందుకు వచ్చావు చాలామంది ఉన్నారు కదా హైదరాబాద్లో మంచి పర్సనెస్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్స్ చేసి యంగ్ పీపుల్ చాలామంది ఉన్నారు కదా లేదు సార్ ఈ క్యారెక్టర్ మీరే చేయాలి సార్ డిగ్నిఫైడ్ పోలీస్ ఆఫీసర్ అండ్ ఐమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్ నిరీక్షణలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ సార్ ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు యాక్ చేసారు ఐ వాంట్ యు డూ దిస్ క్యారెక్టర్

ఒపీనియన్ అండ్ మై పర్ఫార్మెన్స్ అండ్ ఐ వాంట్ డూ సంథింగ్ ఫర్ సంథింగ్ ఈ జనం అందరూ కలిసి నన్ను ఎంతో రాణి చేశారు కాబట్టి నేను ఉడతా భక్తిగా జనానికి ఏదో చేసి టికెట్ తీసుకుని బయకు వెళ్ళిపోవాలి దట్ ఇస్ మై అంబిషన్